గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు సౌమ్య. నా ఛానల్లో మీరు మేకప్ హాల్స్ అండ్ స్టైలింగ్ వీడియోస్ చూడొచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి మీకు నేను ఒక మంచి డిజైనర్ శారీ చూపిస్తాను. అది కూడా చాలా చాలా తక్కువ రేట్లో డిజైనర్ శారీ. డిజైనర్ శారీ అనగానే మళ్ళీ ఏదో బొటిక్లో తీసుకున్నాను అని అనుకోవద్దు. ఇప్పుడు మాత్రం నేను చూపించే శారీ నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను. జనరల్గా డిజైనర్ శారీస్ కానీ డిజైనర్ డ్రెస్సెస్ కానీ ఆ సెక్షన్లోకి వస్తే నేను ప్రిఫర్ చేసేది ఒకటి జో డిజైన్స్ నుంచి డైరెక్ట్, మాకు అది నాకు నియర్ బై ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళేసి తీసేసుకుంటాను జో డిజైన్స్లో. లేదు అంటే నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ కానీ నాకు నచ్చిన శారీస్ కానీ తీసుకొని నేనే డిజైన్ చేసుకుంటాను. ఇన్ కేస్ శారీస్ కట్టకపోతే ఎక్కువ డ్రెస్సెస్ లాగా లేదంటే ఫ్రాక్స్ లాగా నేను కన్వర్ట్ చేసుకుంటాను. లేదంటే ఏదైనా శారీ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లోనే శారీ చూసుకొని లేదంటే ఫ్యాబ్రిక్ కానీ నాకు ఏదైనా దొరికితే నా ఓన్గా నేను అలా డిజైన్ చేసుకుంటాను జనరల్గా. సో అది టూ వేస్ అనమాట నేను ప్రిఫర్ చేసేది. ఇన్ కేస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటట్టు అయితే నేను ప్రిఫర్ చేసేది ఒక బొటిక్ అనమాట. బొటిక్ అంటే అది పెద్దగా చాలా చూడడానికి చాలా పెద్దగా అలా ఏముండదు బయట నుంచి. అంటే వాళ్ళు ఎక్కువ స్టిచ్ చేసి సేల్ చేయరు. మనకి టైలరింగ్ అనమాట, మనం ఏ డిజైన్ చూపిస్తే ఆ డిజైన్ వల్ల యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు మనకి మెజర్స్ అంతా కరెక్ట్ ఇస్తే. సో నేను జనరల్గా స్టిచ్చింగ్ చేయించుకునే ప్లేస్ వచ్చేసి శ్రీకా బొటిక్ అనమాట. సో అది కూడా నాకు నియర్ బై ఉంటుంది. సో చాలామంది అడిగారు ఇంతకుముందు కూడా, అడిగిన వాళ్ళకి మాత్రం నేను చెప్పాను, సజెస్ట్ చేశాను. సో అది వచ్చేసి కొంచెం నేను అడ్రస్ చెప్పడంలో పూర్, బట్ మాకు నియర్గా న్యాచురల్స్ పార్లర్ ఉంటుంది. సో దానికి పక్కన గల్లీ లోపల అంటే స్ట్రీట్ లోపల ఉంటుంది అనమాట, లోపలికి వెళ్ళాలి. చాలా చిన్న షాప్. సో ఏంటంటే మెయిన్ వాళ్ళు డిజైన్ చేసి సేల్ చేయరు కాబట్టి అక్కడ చూడడానికి ఏముండదు అంతగా. బట్ మీరు ఏదైతే తీసుకెళ్ళి ఇస్తారో స్టిచ్చింగ్కి యాజ్ ఇట్ ఈస్ మాత్రం స్టిచ్ చేసి ఇస్తారు. సో శ్రీకా బొట్టిక్ అంటే నేను ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను. ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అంతే. ఇంకా నేను ఏది చెప్తే ఎలా చెప్తే అలా నాకు కుట్టించేస్తే, నేను ఏమన్నా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళిపోతాను. అండ్ ఛార్జెస్ కూడా అఫోర్డబుల్ అని అనిపిస్తాయి నాకైతే. బయట కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇక్కడ తక్కువనే ఉంటాయేమో అనిపించింది. అంటే కొంతమంది చెప్పారు కూడా బయట కంటే కూడా కొంచెం తక్కువనే కాస్ట్ ఉంటుందని చెప్పేసి, బట్ నాకైతే తెలియదు. ఎందుకంటే సింగిల్ సింగిల్గా నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు. ఓవరాల్గా ఒకటేసారి వెళ్తే ఒకటేసారి బల్క్గా ఇవ్వడం పే చేయడం ఇంతవరకే తెలుసు. కానీ మరీ సెపరేట్ సెపరేట్గా ఇంత ఒకదానికి ఇంత ఒకదానికి ఇంత మాత్రం నేను చెప్పలేను ప్రైజెస్. బట్ ప్రైజింగ్ రేంజ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఉంటుంది. కొంచెం డిఫికల్టీ ఉంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. నార్మల్ ఉంటే నార్మల్ ఉంటుంది అలా. సో మనం డిజైన్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మేడిపెళ్ళి అంటారేమో లేదంటే బోడుపల్లి అంటారేమో నాకైతే తెలియదు. బట్ వాళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశారు. వాళ్ళ పేజ్ నేను కింద మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయండి. మీరు పర్సనల్గా పింగ్ చేయండి అడ్రస్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే మాత్రం వాళ్ళని పింగ్ చేయండి. అది వచ్చేసి స్టిచ్చింగ్. సో నెక్స్ట్ డిజైన్ నా శారీ డిజైనింగ్కి వస్తే ఏంటంటే, నేను అంటే స్పెషల్గా శారీ ఒక శారీ డిజైన్ చేసుకోవాలని మాత్రం నేను షాపింగ్ ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళలేదు. నేను దీవాళి కోసం కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి ఫ్యాబ్రిక్ ఈసారి నేనే తీసుకొని డిజైన్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా శారీస్ తీసుకుంటున్నాను కానీ వాటికి నేను బ్లౌజెస్ మళ్ళీ తీసుకోవట్లేదు. సో ఒకేసారి కొన్ని తీసుకుందామని చెప్పేసి ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళాను. ఫ్యాబ్రిక్ షాప్కి వస్తే కూడా నేను ఒకటే ఒక ప్లేస్కి వెళ్తాను. సో అది కూడా బోడుపల్లి ఏరియా కిందకి వస్తుంది అనుకుంటా. షాప్ నేమ్ వచ్చేసి మాత్రం అనితేజ అని ఉంటుంది. షాప్కి నియర్గా చాలా స్టోర్స్ ఉంటాయి, బట్ నేను అవన్నీ వెళ్ళను, డైరెక్ట్ ఆ ఒక షాప్కి వెళ్తాను. అక్కడ ఉన్న మెటీరియల్ని బట్టే నేను డిజైన్ చేసుకుంటాను. మళ్ళీ ఫ్యాబ్రిక్ కోసం నేను పెద్దగా అంత తిరగను. ప్రీవియస్ శారీస్ కోసం నేను ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకున్నాను. సో ఫైనల్ బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాక నాకు ఒక మంచి ఫ్యాబ్రిక్ అనిపించింది అనమాట. అంటే అది చూడగానే శారీకి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ జనరల్గా నాకు అలాంటి క్లాత్స్ నచ్చుతాయి, చాలా కంఫర్టబుల్ క్లాత్ అనమాట. మేబీ అది జార్జెట్ ఆ షిఫాన్ అయి ఉండొచ్చు. మంచి లైట్ వెయిట్ క్లాత్ అండ్ చాలా అఫోర్డబుల్ రేట్ అనమాట. నేను ఫస్ట్ చూపిస్తాను మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇది మీకు వీడియోలో చూడడానికి చాలా డల్గా ఉంది, బట్ ఇది లైవ్లో మంచి బ్రైట్ ఎల్లో కలర్. ఇది శారీ, ఇది వచ్చేసి శారీ కాదు, అంటే జస్ట్ నార్మల్ తాన్ అనమాట. తాన్ని నేను కట్ చేయించుకున్నాను. శారీకి ఎంత అవసరం ఉంటుందో అంత నేను కట్ చేయించుకున్నాను. ఫస్ట్ శారీ చూపిస్తాను. సో ఇది ఎల్లో పైన మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ వైట్ కలర్తోని. అండ్ దీనికి సెల్ఫ్గా లైన్స్ వచ్చాయి, సిల్వర్ లైన్స్ ఇలా. సో ఆ సిల్వర్ లైన్స్ అలా జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా వచ్చాయి. చాలా బాగుంది, లైవ్లో మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది చూడగానే నేను తీసేసుకుంటాను ఫిక్స్ అయ్యాను. అండ్ అప్పటికప్పుడే ఒక మోడల్ కూడా డిజైన్ చేసేసుకున్నాను మైండ్లో, తీసుకున్నాను. ఇది ఏంటంటే శారీ కాదు,
సో నేను శారీకి సరిపడంత క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్ మీటర్కి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అంతే, ఏం తగ్గించలేదు అనుకుంటా. 150 రూపీస్కి తీసేసుకున్నాను, అంటే 150 రూపీస్ పర్ మీటర్కి. సో అలా 5.5 మీటర్స్ నేను తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ నాకు 825 రూపీస్కి ఈ శారీ వచ్చింది. చాలా బాగుంది, లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇది శారీ కోసం తీసుకున్నాను. అండ్ నేను మళ్ళీ దీనికి బ్లౌజ్ ఏంటో అని ఆలోచించాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి, అండ్ టీ షర్ట్స్ కూడా మనం వేసుకోవచ్చు కాబట్టి కాంట్రాస్ట్గా నేను ఏదైనా ట్రై చేయొచ్చు. బట్ సెల్ఫ్లోనే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ సెల్ఫ్లోనే కూడా మళ్ళీ సేమ్ ఇదే తీసుకుంటే కూడా బాగుంటుందేమో. బట్ నాకు అలా కాకుండా ఇదే కలర్లో ఇంకేదైనా డిఫరెంట్గా ప్లెయిన్లో ట్రై చేయాలనిపించింది. సో లక్కీగా నాకు ఆల్మోస్ట్ సేమ్ మ్యాచ్ అయ్యే కలర్లో వేరే క్లాత్ దొరికింది. సో ఇది వచ్చేసి శారీ పార్ట్. సో దీనికోసం తీసుకున్న బ్లౌజ్ చూపిస్తాను మీకు క్లాత్. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది బేసిక్ చున్నీ దుపట్టా క్లాత్ అనమాట. ఇది వాళ్ళు చెప్పారు కూడా, ఇది దుపట్టా క్లాత్ మరి బ్లౌజ్ ఎలా ఉంటుందో లేదు అంత బాగుంటుందో లేదో అని చెప్పేసి అన్నారు. బట్ అయినా పర్లేదు, నాకు కలర్ మ్యాచ్ అయిందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది శారీకి, అండ్ నేను ఎలా అనుకున్నానో అలాంటి ఫ్యాబ్రిక్ దొరికింది. సో ఇది జస్ట్ బేసిక్ దుపట్టా క్లాత్ ఇది. దీన్ని నేను ఫుల్ స్లీవ్స్ కోసం అనుకున్నాను, అంటే నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది కూడా మీటర్కి 150 రూపీస్. సో ఇది కూడా మీటర్కి 150 రూపీస్. నేను 1.5 మీటర్ తీసుకున్నాను, అంటే నాకు అంటే బ్లౌజ్ క్లాత్కి 225 రూపీస్ పడింది. సో శారీ వచ్చేసి 825 రూపీస్, అండ్ బ్లౌజ్కి క్లాత్ వచ్చేసి 225 రూపీస్. ఆల్మోస్ట్ 1000 రూపీస్లో నాకు శారీకి కావాల్సిన మెటీరియల్ అండ్ బ్లౌజ్కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసింది. కొంచెం సెల్ఫ్ సిల్వర్ డిజైన్, సిల్వర్ జరీ వచ్చింది. అండ్ మరియు ఓవర్గా కూడా దీన్ని స్టైలింగ్ చేయొద్దు, అంటే ఓవర్గా కూడా డిజైన్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నేను దీనికి శారీకి కింద బార్డర్ కూడా ఏం వేపించుకోలేదు, నాకు అలానే కావాలనుకున్నాను. అంటే సింపుల్ అండ్ రిచ్ లుక్ లాగా ఉంటుంది. మరి లేస్ ఓవర్గా వేస్తే కూడా ఈ క్లాత్కి అంత ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే క్లాత్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట. మనం హెవీవి వేస్తే కూడా శారీకి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో. సో నేనేమనుకున్నానంటే ఓన్లీ పళ్ళుకి కొంచెం సిల్వర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్లో ఏదైనా లేస్ వేయాలనుకున్నాను. నేను మైండ్లో ఏమనుకున్నానంటే స్పైక్స్ లేస్ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది, అది అనుకున్నాను. బట్ వాళ్ళ దగ్గర అది లేదు, వేరే షాప్స్లో ఉంటాయేమో. బట్ నేను వేరే షాప్స్కి వెళ్ళి నేను తిరిగి తిరిగి వెళ్ళి తీసుకునే టైప్ మాత్రం కాదు. ఆ షాప్లో ఏముందో అదే తీసుకున్నాను నాకు కావాల్సినట్టు. సో వాళ్ళు ఆ స్పైక్ సిల్వర్ లేస్ లేదన్నారు, ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి యాక్చువల్ లేస్. సో నాకు ఇది నచ్చింది, ఈ శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని నేను ఎలా డిజైన్ అనుకున్నానో ఆ లెవెల్కి నాకు సరిపోయింది ఈ లేస్. సో యాక్చువల్ లేస్ వచ్చేసి ఇది. బట్ నేను ఇలా కూడా నాకు హెవీగా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా వేయించకుండా దీన్ని ఉల్టా అంటే వెనకాల నుంచి వేయించాను అనమాట. అంటే ఇంతవరకే కనిపిస్తుంది మనకి బయటకి, ఇదంతా కనిపించదు. సో ఇది అంతా ఓవర్ అనిపించింది నాకు. సో నేను అలా వేయించకుండా దీన్ని తిప్పి వేయించాను. సో లేస్ కూడా ఏమైందంటే కంప్లీట్గా మొత్తం లేదు, అంటే నాకు ఓన్లీ పళ్ళుకే వచ్చింది, బ్లౌజ్కి ఏం రాలేదు. అంటే ఇది సరిపోదని అర్థమైపోయింది. సో బ్లౌజ్కి కూడా ఏదైనా కొంచెం వేస్తే బాగుంటుందని చెప్పేసి వేరే లేస్ తీసుకున్నాను. ఇది ఓన్లీ పళ్ళుకే సరిపోయింది అనమాట. ఈ లేస్కి అరౌండ్ మరి రెండు ఎంత తీసుకున్నాను అంత గుర్తులేదు, బట్ హార్డ్లీ 150 రూపీస్ అయి ఉండొచ్చు. నాకు కావాల్సినంత నేను తీసుకున్నాను. సో బ్లౌజ్కి వచ్చేసి నాకు సేమ్ అది దొరకలేదు. ఇది వచ్చేసి యాక్చువల్ లేస్ ఇది. సో నేను ఇలా వేయిస్తే కూడా ఓవర్ ఉంటుందని చెప్పేసి సేమ్ నేను ఇది బయటకి అంటే ఇది పైనకి మనకు పైనకి ఓన్లీ స్టోన్స్ సింపుల్గా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. ఇది వేస్తే మరీ హెవీ అయిపోతుందని చెప్పేసి నాకు నచ్చలేదు. వచ్చేసి మెటీరియల్ గురించి, అంటే హార్డ్లీ నాకు ఒక 1100లో మెటీరియల్ లేస్ అలా వచ్చేసింది, లేదంటే 1200 అయ్యొచ్చు అంతే. సో అది వచ్చేసి ఫ్యాబ్రిక్ స్టోరీ. సో స్టిచ్చింగ్ పార్ట్కి వచ్చేసి నేను ఏమనుకున్నానంటే బ్లౌజ్కి ఫుల్ స్లీవ్స్లో అనుకున్నాను, బట్ స్లీవ్స్ ప్లెయిన్ ఉంటే సింపుల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం ఇలా పఫ్ స్లీవ్స్ లాగా, పఫ్ స్లీవ్స్ అంటే హెవీగా ఇక్కడ వరకే కాకుండా ఈ శారీకి కొంచెం ఫుల్ స్లీవ్స్ అయితే లుక్ బాగుంటుందని చెప్పేసి నేను ఫుల్ స్లీవ్స్కి పఫ్ స్లీవ్స్ పెట్టించాలనుకున్నాను. పఫ్ స్లీవ్స్ అంటే అది బ్లౌజ్ క్లాత్ కూడా జస్ట్ ఫ్లోయీ టైప్ కాబట్టి అదంతా నించోదు, బట్ మనకు అలా కుర్చీలు అలా కనిపిస్తాయి అంతే. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి అది కొంచెం సరిపోక నాకు ఇంతవరకే స్లీవ్స్ వచ్చాయి, బట్ అయినా కానీ చాలా బాగుంది. నేను ఎలా చెప్పాను డిజైన్ నాకు అలాగే కుట్టించారు. సో ఇంకా శారీకి చూపించేది ఏం లేదు, పళ్ళుకి వచ్చేసి ఇలా వేయించుకున్నాను అంతే.
ఓవర్గా కనిపించకుండా చాలా సింపుల్గా చాలా బాగుంది శారీ. నెక్స్ట్ వచ్చేసి దాని బ్లౌజ్ చూపిస్తాను, చాలా 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 బాగుంది. అండ్ ఇంతకుముందు నేను డిజైన్ చేసుకున్నవన్నీ హై నెక్స్ బోట్ నెక్స్ ఇలా అయిపోయి అంటే బోర్ అయిపోయాయి అనమాట. సరే డీప్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది స్లీవ్స్. సో నేను ఇదే సేమ్ ప్యాటర్న్ కంప్లీట్ ఫుల్ స్లీవ్స్ అనుకున్నాను, బట్ క్లాత్ సరిపోలేదు నాకు, షార్ట్గా వచ్చింది అనమాట. షార్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చింది, అయినా బాగుంది, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది పెట్టించేసాను ఫ్రంట్ డీప్ అండ్ బ్యాక్ డీప్ ప్రిన్సెస్ కట్ అంతే, బేసిక్ అంతే. ఓన్లీ హ్యాండ్స్ మాత్రం నేను ఎలివేట్ చేసుకున్నాను. సో బ్యాక్ ఓపెన్ అండ్ మీరు చూడొచ్చు ఆ లేస్ అనేది ఓవర్గా కనిపించకుండా ఎంత నీట్గా ఉందో ఇలా వెనకాల నుంచి వేయించుకున్నాను. ఇన్ కేస్ ఇది ముందు వేయించుకుంటే ఓవర్గా ఉండేదేమో, ఇలా సింపుల్గా నైస్గా ఉంది. అండ్ ఇది ఈ ఒక్క శారీకే కాకుండా చాలా శారీస్కి మనం వేసుకోవచ్చు, ఫ్లోరల్ శారీస్కి కానీ లేదంటే సెల్ఫ్ ఇంకా లేదంటే కాంట్రాస్ట్ ఇలానే ట్రై చేయొచ్చు బ్లౌజెస్. ఇప్పుడు లేదంటే కింద స్కర్ట్ వేసుకోవచ్చు, దుపట్టా, ఇంకా మల్టీపర్పస్ బ్లౌజ్ అంతే ఇది, ప్లెయిన్ కాబట్టి చాలా ట్రై చేయొచ్చు. సో ఇది సో బ్లౌజ్ వచ్చేసి ఇది, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను స్టిచ్చింగ్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే ఈ శారీ ఎలా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే అప్పటికప్పుడు నేను షాప్లో చూసి డిజైన్ చేసుకున్నాను ఇలా ఇలా కుట్టిస్తే బాగుంటుందని చెప్పేసి. బట్ నేను ఎలా అనుకున్నాను, మనం అనుకున్నది ఒక లెవెల్ అయితే మనం అనుకున్నది వాళ్ళ అవుట్పుట్ ఇవ్వడం ఇంకొక లెవెల్. అసలు నేను ఈ బ్లౌజ్కి వాళ్ళు 600 ఛార్జ్ చేస్తారు అనుకుంటా, అండ్ లేస్కి అటాచ్ చేపిస్తే జనరల్గా ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు, బట్ అది దానికి ఎక్కువ వేయించలేదు, ఓన్లీ పళ్ళుకే వేయించాను. సో అదొకటి నాకు తెలీదు. సో 1200 ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్కి 600 అంటే 1800, నాట్ ఈవెన్ 2000 కూడా పడలేదు శారీకి మొత్తం నాకు తెలిసి డిజైనింగ్కి. అంటే బిలో 2000లో ఇంత మంచి శారీ వచ్చిందంటే నాకైతే చాలా చాలా నచ్చింది శారీ. అండ్ ఇంకా మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ నచ్చుతుంది. సో జస్ట్ బిలో 2000లో మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు ఇది. సో ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం వేరే బొటిక్స్లో ప్రైజెస్ చూస్తే మాత్రం 2000లో అయితే ఖచ్చితంగా రావు. సో మనకి 2000లోనే మన ఓన్ డిజైన్లో మనకు వచ్చేసింది కాబట్టి, మనకు నచ్చినట్టు వచ్చింది కాబట్టి ఇది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ ఇది నేను దాగానే ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు కూడా మీకు కట్టుకొని చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి శారీ, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అయితే అర్థం కావట్లేదు, బట్ చాలా మంచి బ్రైట్ కలర్, చాలా మంచి కలర్ లైవ్లో. అండ్ కొంచెం నాకు లూజ్ ఉంది, నేను మళ్ళీ ఆల్టరేషన్ కోసం వెళ్ళలేదు. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట, ఇంతవరకు అనుకున్నాను బట్ నాకు ఈ లెవెల్కి వచ్చింది. సో కొంచెం లూజ్ ఉంది. అండ్ నేను నా దగ్గర ఉన్న బెల్ట్తో పే చేశాను, జస్ట్ సింపుల్. అంటే దీన్ని హెవీగా యాక్సెసరీస్ కూడా చేసుకుంటే అంత బాగోదు. అండ్ స్టైల్ అంతా ఇగ్నోర్ చేయండి, ఏదో అలా వేసేసుకున్నాను, బట్ మెయిన్ శారీ. సో ఇలా సింపుల్ డీటెయిలింగ్తో చాలా సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని హెవీగా యాక్సెసరీస్ చేసుకోవద్దు అంత అని నేను అనుకుంటున్నాను. అంటే హెవీ ఇయర్రింగ్స్ అంటే ఇంకా చిన్నవి ఉన్నాయి కానీ, బట్ ఇంకా హెవీ ఇయర్రింగ్స్ ఉంటే క్యారీ చేయొచ్చు. ఇంకా నేను దీనిపైన ఫ్లోరల్ ఉందని చెప్పేసి ఫ్లోరల్లో పెట్టుకున్నాను ఇది. అండ్ బ్యాగ్ కూడా చాలా డీప్ నెక్ అనమాట, బట్ నేను ఎలా అనుకున్నానో అలానే అంతకంటే బాగా వచ్చింది అవుట్పుట్ ఇది పళ్ళు. సో దీనికి ఏంటంటే నేను ఒకటి మీకు కాలర్ చూపిస్తాను, నేను ఇలా ట్రై చేశాను. ఈ కాలర్ దీనికోసం చేపించలేదు, నేను జనరల్గా అన్ని కలర్స్ చేపించుకున్నాను అనమాట. అంటే ఇది బయట ఛార్జెస్ బయట ఓన్లీ కాలర్సే అరౌండ్ 600-700 వరకు కాస్ట్ ఉంది. సో నేను మనం దాన్ని ఎలా మన బడ్జెట్లో ట్రై చేయాలని చెప్పేసి నేను ఒక లేస్ని తీసుకుని ఇలా ట్రై చేశాను. సో చాలా బాగుంది, ఇది కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు. స్టిచ్ చేయడం ఏముండదు, మనం జస్ట్ లేస్ ఇది నేను ఒక 1/2 మీటర్ అలా తీసుకున్నాను, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హుక్ పెట్టమని చెప్పాను. సో ఇలా మనకి కాలర్ లాగా అయిపోతుంది. అండ్ ఈ శారీకి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, బట్ ఇది ఈ శారీ కోసం పేర్ చేసుకోలేదు, బేసిక్గా అన్నిటి కోసం అన్నట్టుగా అన్ని కలర్స్ తీసుకున్నాను. మీకు మళ్ళీ చూపిస్తాను తర్వాత అవన్నీ, బట్ దీనికి మాత్రం ఇది వేసుకొని చూపిస్తున్నాను. సో ఇలా అయితే బాగుంటుంది, ఇలా ట్రై చేస్తే, ఎందుకంటే డీప్ నెక్ ఉంది కాబట్టి ఈ కాలర్ అనేది కూడా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అండ్ డిఫరెంట్గా ఖచ్చితంగా ఒక మంచి డిజైనర్ లుక్ అయితే ఉంది. మీరు ఈ మోడల్ ట్రై చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారేమో అందరూ ఇది ఎక్కడ తీసుకున్నామని చెప్పేసి. చాలా బాగుంది. సో ఇది శారీ వచ్చేసి
సో ఇది కంప్లీట్ లుక్ మాత్రం. అండ్ ఈ శారీకి ఈ లుక్కి చాలా బాగుంది. మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ కనిపించిన ఇలాంటి శారీస్ ఉన్నా మీరు ఇలా ట్రై చేయండి. అంటే జస్ట్ 2000 లోపే ఇంత మంచి శారీ అయిపోయింది మనకి. సో నాకు మాత్రం ఈ రీసెంట్ పర్చేసెస్లో ఇది నా ఫేవరెట్ శారీ అయిపోయింది. సో అంతే, ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ప్లేస్ వచ్చేసి శ్రీకా బొటిక్. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ పింగ్ చేయండి వాళ్ళని పర్సనల్గా. అంటే ఛార్జెస్ కానీ అడ్రస్ కోసం కానీ అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అక్కడ పింగ్ చేయండి మీరు. సో ఇది మాత్రం నా డిజైనర్ శారీ అన్నమాట. సో నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. సో ఈ శారీ పిక్చర్స్ మీరు నా ఇన్స్టా పేజ్లో చూడొచ్చు, నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. అంటే ఫుల్ లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు చూడొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి వచ్చేసి సిద్ధు సౌమ్య అని ఉంటుంది. సో మీరు అక్కడ ఫాలో అవ్వండి, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ శారీ నచ్చితే ఈ వీడియోకి ఒకరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చేసి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.